హలో, వెల్కమ్ టు డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తెలుసుకునే వంటకం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. అన్నవరంలో ఎలా తయారు చేస్తారో అలా మనం ఇంట్లో తయారు చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్. మొట్టమొదటగా మీకు నచ్చినటువంటి ఒక పాత్ర పెట్టుకోండి. ఆ పాత్ర వేడెక్కాక దాంట్లో 3 కప్స్ అంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఒక లెక్క చెప్తున్నాను, వినండి. మీరు కనుక 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్ళు అవసరం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆ గోధుమ రవ్వ చాలా మెత్తగా ఉడకాలన్నమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత మీరు గ్లాస్తో తీసుకున్నా సరే, కప్పుతో తీసుకున్నా సరే, ఆ వాటర్ని యాడ్ చేయండి. అది బాగా కుక్ అవ్వాలన్నమాట. మధ్య మధ్యలో దాన్ని కలపండి. కన్సిస్టెన్సీ చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఎంత మెత్తగా ఉండాలంటే మనం చేతితో తాకితే అది గుజ్జుగుజ్జుగా అయిపోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం దాంట్లో బెల్లం యాడ్ చేయడానికి కుదురుతుంది. లెక్క గుర్తు పెట్టుకోండి, 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ని కలపాలి. అలాగే బెల్లం కూడా, దీంట్లో మనం పంచదార వాడము, బెల్లాన్ని వాడతాము. బెల్లం కూడా 1.5 కప్పు వేసుకోండి. అంటే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లము. దీనిలో పాలు కలపకూడదు. పాలు కలిపితే ఈ ప్రసాదం నెక్స్ట్ రోజుకి వాసన వచ్చేస్తుంది. ఇది బెల్లంతోనే ఉడకాలన్నమాట. నెయ్యి కూడా ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. నెయ్యి కూడా ఒకేసారి వేసుకోకూడదు. దీనిలో బెల్లం వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే బెల్లం వేసిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి అది కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని దానిలో జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకోండి నెయ్యితో. ఇవి బాగా వేగాక, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక, దీన్ని తీసుకువెళ్ళి ఇందాక ఉడకబెట్టుకున్నటువంటి రవ్వలో కలపండి. ఇది మళ్ళా చెప్పాను కదండి, బాగా కుక్ అవ్వాలన్నమాట. అంటే మనము మన బాండికి అది అంటుకోకుండా వచ్చేయాలి. అలా కుక్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి ప్రసాదం రెడీ అవుతుంది. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే దీనిలో పచ్చకర్పూరం వేస్తారు. పచ్చకర్పూరము మనకి బయట దొరుకుతుంది షాప్స్లో, కానీ ఈ పచ్చకర్పూరం మనము చాలా చిన్నగా ఒక చిట్టికెడు మాత్రమే వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసినా ఈ పచ్చకర్పూరాన్ని ఎక్కువ ప్రసాదంలో వేసుకోవడం వల్ల మనం ఈ ప్రసాదాన్ని తినలేమన్నమాట. చాలా తక్కువగా వేసుకోవాలి. నెయ్యిని కూడా ఒకేసారి పోసుకోకూడదు, మధ్య మధ్యలో పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఆఖరికి ప్రసాదం ఎలా ఉండాలంటే మనకి బాండికి అంటుకోకూడదన్నమాట. ఇంతేనండి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇంట్లో తయారు చేసుకోవడం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.